బోయపాటి బాలయ్య కాంబినేషన్లో రెండు వేల పదిలో వచ్చిన సింహ చిత్రంలో సింహం అంటే చిన్నోడే అంటూ సిల్వర్ స్క్రీన్పై తన వాయిస్తో మ్యాజిక్ చేశారు గాయని శ్రావణ భార్గవి సంగీతంపై ఆమెకున్న ఆసక్తిని ప్రముఖ గాయనిగా ఇండస్ట్రీలో పేరుని సంపాదించుకున్నారు సింగర్గానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్గా ఆమె టాలెంట్ చూపించారు కెరీర్లో రాణిస్తున్న తరుణంలో ప్రముఖ సింగర్ హేమచంద్రతో శ్రావణ భార్గవి ఏడడుగులు వేశారు మొదటి నుంచి స్నేహితులైన వీరిద్దరూ రెండు వేల పదమూడులో పెద్దల అంగీకారంతో ప్రేమపల్లి చేసుకున్నారు వీరికి ఓ పాప కూడా ఉంది అయితే వ్యక్తిగత కారణాలతో వీరిద్దరు విడిపోయారనే గతంలో పలు వార్తలు వచ్చాయి ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని అర్థం వచ్చేలా వారిద్దరు అప్పట్లోనే తిప్పికొట్టారు సుమారు రెండేళ్లుగా వారిద్దరూ కలిసి ఎలాంటి ప్రోగ్రాం చేయడం కానీ ఒకే వేదికపై కనిపించడం కానీ జరగలేదు కొన్ని నెలలుగా శ్రావణ భార్గవి సోషల్ మీడియాకి దూరంగా ఉన్న హేమచంద్ర మాత్రం తన ఫ్యాన్స్తో టచ్లో ఉన్నారు ఇదిలా ఉండగా తాజాగా శ్రావణ భార్గవి రెండో పెళ్లి చేసుకోబోతుందనే వార్తలు వైరల్ అవుతున్నాయి దానికి ప్రధాన కారణం ఆమె హల్దీ ఫంక్షన్లో ఉన్న కొన్ని ఫోటోలు బయటకు రావడమే దీంతో ఆ ఫోటోలు చూసిన కొందరు శ్రావణ భార్గవి రెండో పెళ్లి చేసుకుంటున్నారు అనే ప్రచారం మొదలైంది వాస్తవానికి ఆ ఫోటోలు తన సోదరుడు అయిన హరీష్ హల్దీ ఫంక్షన్కి సంబంధించినవి ఎప్పుడో సంవత్సరం క్రితం జరిగిన కార్యక్రమానికి చెందిన ఫోటోలను ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఆమెకు రెండో పెళ్లి అంటూ పలువురు ప్రచారం చేస్తున్నారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి